కళ్యాణ గుణాలన్నింటినీ కూడా కీర్తించడం కోసం వచ్చేసాడు అందరం కూడా. కాబట్టి ఈ కళ్యాణ గుణాలన్నింటినీ మాకు అవకాశం ఇచ్చి వాటి కీర్తించేటువంటి అవకాశం మాకు కల్పించాలి. ఇంతమంది గుంపులు గుంపులుగా రావడం ఉంది కదా, అంటే ఆ కాలంలో కూడా ఒక సాంప్రదాయం ఉండేది. ఏదైనా ఒక రాజ్యం లోపల ఏ కారణం చేతనైనా రాజు కనుక మరణిస్తే ఆ రాజుతో సంతానం లేకపోతే ఆ రాజును ఆ రాజ్యాన్ని ఎవరో ఒకరు ఏరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రాజ్యానికి ఎవరినైనా ఒకటి రాజులు చేయవలసిన అవసరం ఉంటుంది. కనుక ఆ కిరీటాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల లోపల ఎవరినో ఒకరిని చూసి వాళ్ళ పైన కిరీటం పెట్టేటువంటి వాడు. కిరీటం పెట్టేది రాజ్యాలపై చెప్పేటువంటి సాంప్రదాయం లేటువంటి గతం లోపల. కనుక మేము ఒకవేళ ఇక్కడ మీ దగ్గర నిన్ను ఆశ్రయించి ఉండకపోతే ఎక్కడైనా రాజు చనిపోతే ఆ రాజ్యాన్ని మా ఖండన చేస్తారేమో అన్నటువంటి భయంతో మేమందరం కూడా నిన్ను ఆశ్రయించి వచ్చేసామే. ఆశ్రిత పక్షపాతులు కదా నువ్వు, కనుక నిన్ను మేము ఆశ్రయించి వచ్చేసామయ్యా. మేమందరం కూడా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వచ్చి మేమందరం చేరుకున్నాము. ఏ విధంగా వచ్చాము? ఏదో ఇతరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ రాలేదయ్యా. మేము నీ యొక్క హరినామాన్ని కీర్తన చేస్తూ నీ యొక్క గుణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ నేను ఇక్కడగా వచ్చేసాము. నీ యొక్క ఆ లీలాకృష్ణుడు ఇద్దరైతే ఎక్కడైతే ఉన్నారో అమ్మవారితో ఉన్నా కనుక అమ్మవారికి పురుషకారం చేత అమ్మవారిని అనుగ్రహిస్తే దగ్గరికి వచ్చి మేము నేను శరణు వెళ్తున్నామని ఆశ్రయిస్తున్నాం. మేమందరం ఇద్దరం అందరం కూడా యువతాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక నీ ఒక్కసారి కళ్ళ తెరిచి మమ్మల్ని అనుగ్రహించవలసింది అనగానే ఆ పరమాత్మ కళ్ళను తెరిచి వీళ్ళని అనుగ్రహించాలి అనుకున్నాడట. అనుగ్రహించాలి అనుకోగానే ఏ విధంగా అనుగ్రహిస్తాడో పరమాత్మ అంటే నిద్రలో లేస్తున్నప్పుడు ఏదైతే ఉన్నది అది అమ్మవారితో ఉన్నాడు కృష్ణుడు. అమ్మవారితో ఉన్నాడు కనుక అప్పుడే నిద్ర లేస్తున్నాడు. ఆ శ్రీయాదత్యంతో ఆనందంగా ఉంటాడు పరమాత్మ. ఆ ఆనంద సమయం లోపల ఎవరు వెళ్ళి ఆశ్రయించినా ఎవరు ఏది కోరుకున్నా కూడా ఆయన సరేలే అంటాడు అని వాళ్ళిద్దరు నిలబడే ముందే ఈ గోదావరి కూడా వచ్చేసారు. ఏ విధంగా అంటారంటే ఎప్పటి ఎప్పుడు ఏ మాట్లాడినా కూడా అమ్మవారి మాటలాగానే వినిపిస్తూ ఉంటాయట. ఆ పరమాత్మ నిద్ర లేచిన సమయం లోపల గరుడారు వారు వచ్చేసి స్వామి మీకోసమని కమలాసనుడు వచ్చేసాడు మీ యొక్క దర్శన భాగ్యం కోసం అంటారు. కమలాసనుడు అంటే ఎవరు? బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఆ కమలంలో స్థిరంగా కూర్చుండేటువంటి వాడు, నాలుగు వైపులా వేదాలు పఠించేటువంటి బ్రహ్మ. ఆయన వచ్చి నీ ఉదయాత్పూర్వమే మీ యొక్క దర్శనం కోసం వచ్చాడయ్యా, వచ్చాడు స్వామి అని గరుడారు వారు వినపం చేసి ఓ కమలాసన, కమలాసన అంటే కమలంలో ఎప్పుడు ఉండేది ఎవరు? అమ్మవారు ఓ లక్ష్మీదేవిరా, సరేనా లక్ష్మి ఇక్కడే ఉంది కదా అని అలా వినిపిస్తుందట. అంటే మనం ఏం చెప్పినా వేరేవాళ్ళకు చెప్పినా కూడా అమ్మవారి గురించే కీర్తన చేస్తున్నట్టుగా అనుకుంటూ అనిపిస్తుందట. అలా కాదు స్వామి, మీకోసమని మీ దర్శనం కోసమని శ్రీకంఠుడు వచ్చాడు అని చెప్పేసి అంటారు. శ్రీకంఠుడు అంటే స్త్రీ అంటే విషాన్ని కంఠంలో కలిగినటువంటి మహాశివుడు. ఆ పరమశివుడు మీకోసం వచ్చాడు దర్శనం కోసం అంటే స్త్రీ అంటే లక్ష్మీ అమ్మవారు, కంఠం అంటే ఆ లక్ష్మీ అమ్మవారు కలిగినటువంటి అమ్మ ఆ యొక్క గొప్పనైనటువంటి కంఠాన్ని కలిగినటువంటి లక్ష్మీదేవా అని ఆ స్వామి పూజిస్తుంది. అంటే ఎవరి గురించి ఏం చెప్పినా ఏం కూడా ఆ సమయం లోపల ఆ కృష్ణ పరమాత్మ కేవలం అమ్మవారి గురించి మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. అలా ఆనందమైన సమయం లోపల మేమందరము నిన్ను చేరుకొని వచ్చామే, కాబట్టి నేను మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసింది. మమ్మల్ని అందరినీ ఏ విధంగా అనుగ్రహించాలి? ఒకేసారి నీవు కళ్ళు తెలిస్తే ఆ యొక్క కంటి యొక్క తీక్ష్ణ ప్రభావానికి ఏం తట్టుకోలేమయ్యా. ఎందుకంటే మేము చాలా సున్నితమైనటువంటి వాళ్ళగా ఉంటుంది కదా, మరొక కన్ను చంద్రుడిలాగా ఉంటుంది కదా. ఎక్కడైనా అలా ఉంటుందా, రెండు కన్ను ఉంటే ఒకేలాగా ఉండాలి, కానీ ఒక కన్ను సూర్యుడిలాగా సూర్యులా ఉంటాడు, భగవడ పడుతూ ఉంటాడు. చంద్రుడు ప్రశాంతంగా చల్లని
మనసుతో ఉంటాడు, చల్లని చూపుతో ఉంటాడు చంద్రుడు. మరి ఎవరికైనా ఉంటే మనం ఎవరైనా చూస్తాం, మనం చూస్తాం, ఎవరిని చూస్తున్నా కూడా కోపంతో చూస్తాం, రెండు కళ్ళు కూడా కోపం లాగానే చూస్తాయి. ప్రేమ ప్రేమ గుర్తించాలనుకోండి, రెండు కళ్ళు కూడా ప్రేమను గుర్తిస్తాయి. కానీ పరమాత్మ కదా, కాదండి, ఒక కన్ను తీక్ష్ణమైనటువంటి సూర్య కిరణాలాగా ఉంటుందట, మరొక కన్ను చంద్రుడిలాగా ప్రశాంతంగా ఉంటుందట. అలా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఉంది. ఇక్కడ మనకి నరసింహస్వామి వారి అవతారం కలిగినప్పుడు ఆ అవతారం కలగగానే ఎప్పుడైతే ప్రహ్లాదుగా ఆయన భక్తికి ప్రహ్లాదు ప్రార్థన నరసింహస్వామి వారు అవతరించారో, అవతరించిన తర్వాత ఆ రెండు కళ్ళతోటి కూడా ఒక కన్నుతోటి ప్రహ్లాదు చూస్తున్నాడ, మరొక కన్నుతో హిరణ్యకశిపుని చూస్తున్నాడ. ప్రహ్లాదు పైన అయ్యో ఇంతకాలం ఇన్ని సార్లు ఇన్ని ఎంతగా ప్రార్థన చేసినా కూడా నిన్ను ఇన్ని కష్టాలు పెట్టాడు, పర్వతాల పైన చెప్పేశాడు, సముద్రంలో వేశాడు, వాళ్ళతో కనిపించాడు, ఇన్ని చేసినా కూడా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నారాయణ నారాయణ కూడా చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు అని వచ్చి అనుగ్రహించలేకపోయిన ఆలస్యం చేశాడు కదా అని ఆ ప్రేమ వాత్సల్యంతో ప్రహ్లాదుని చూస్తున్నాడు. మరొక కంటితోటి ఇంత చిన్న పిల్లవాడు నీ కొడుకు అయినప్పటికీ కూడా దయ లేకుండా నేను ఈ విధంగా హింసిస్తావు, అన్ని రకాలుగా క్రూరత్వాన్ని చూపిస్తావు అని హిరణ్యకశిపుని మరొక కంటితో తీక్ష్ణంగా చూస్తున్నాడు. అలా స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆయనకు చంద్ర తూర్యోచమేంద్రే ఒక కన్నుతో తీక్ష్ణంగా ఒక కన్నుతో ప్రశాంతంగా చూసేవాడు. కానీ మమ్మల్ని ఈ రెండు కళ్ళతో కూడా ప్రశాంతంగానే మమ్మల్ని అనుగ్రహించాల్సింది. పోలే నీ కళ్ళు ఎలా ఉంటాయట, మువ్వలు ఏమైతే ఉంటాయి, మువ్వలు ఏ విధంగా ఉంటాయి, అవి గుండ్రగా ఉండి మధ్యలో సన్నమైనటువంటి దాన్ని తెరిచి ఉంటుంది. ఆ తెరిచి ఉంది లోపల ఉన్నటువంటి మువ్వలు ఉన్నటువంటి గింజె ఏదైతే అది కదులుతూ ఉంటుంది. అదేవిధంగా నీ కళ్ళు కూడా పూర్తిగా మువ్వలేదట పరమాత్మ. ఆ కొద్దిగా తెరిచి ఉన్నటువంటి మీ ఆయన కళ్ళందరూ చూస్తూ ఉంటే ఆ మువ్వలే మువ్వలు ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అది అటువైపు కదులుతూ ఉంటే అది చేసేటువంటి శబ్దం మనకు ఆనందాన్ని ఇస్తుంది మువ్వల ద్వారా. అదేవిధంగా పరమాత్మ లోపడినటువంటి కళ్ళు అటువైపు కదులుతూ ఉన్నాయట, కొద్దిగా తెరిచి ఉన్నాయట, మువ్వలలాగా అందంగా ఉన్నటువంటి నీ కళ్ళు ఏవైతే ఉన్నాయో వాడు మీ యొక్క
అనుగ్రహం మా పైన కలిగితే చాలు, మమ్మల్ని ఈ యొక్క అనుగ్రహం వల్ల నేను చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పాపాలన్నీ కూడా కలిగించేసి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి మమ్మల్ని కళ్ళను తెరిచి ఒకసారి అనుగ్రహించవలసింది అని చెప్పేసి ఈనాటి పాఠం లోపల మన గోదా గురించి ఈ యొక్క పాఠమీ కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత మనకు గానకచేరు ఉంది, భక్తి జీవి భక్తి పాండక గీతాలాపం ఉంది. సముద్ర రామాచార్యులు మరియు నగర శుక్రగారి బృందం చేసేవాడు చక్కనైనటువంటి రామం పైన భక్తు దేవుడి పైన పాఠాలను వాడు పాడి మనకి వినిపిస్తారు. ఆ పాఠాలను కూడా మనం విని ఆనందించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాల్గొన్న వాళ్ళు. అంగన్మా జ్ఞాన